ఇవి మా పెరట్లో పూసిన కనకాంబరాలు అండి. ఇవి దీనికి ఈ పువ్వులతో మనం ఇప్పుడు మాల కట్టుకుందాం చూడండి. దారం ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకొని ఒక రౌండ్ ఇలా తిప్పాలి. ఆ దారం మధ్యలో నుంచి ఈ దారం తీయాలి. ఇలాగా తీసాక పువ్వుల్ని రెండేసి పూలు ఇట్టు రెండు ఇటు రెండు పువ్వుల్ని పట్టుకొని ఇలాగా దారం మధ్యలో పెట్టాలి. దారం ఇలా లాగాలన్నమాట. ఇది విడిపోకుండా మరొక ముడి వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇలాగా సెకండ్ టైం తిప్పాలి. ఇలాగా మళ్ళీ ఇందులో ఇలా పెట్టాలి చూడండి. ఈ మాల ఇలా కట్టిన మాల అండి, ఎక్కువ బేగ సాగిపోదు, చక్కగా నీట్గా ఉంటాయి పువ్వులు. చాలా ఈజీగా కట్టుకోవచ్చండి పువ్వుల్ని చూడండి. దగ్గర చూడండి ఎలాగ దండ అంత పెద్దది అయిపోయిందో. అప్పుడే మీరు కూడా ఇలాగే నేర్చుకోండి. చూడండి దండ ఇలాగా మనం లాస్ట్లో కూడా మనం గట్టిగా ముడేసుకోవాలంటే రెండోసారి కూడా మనం ఇలాగా దండలో నుంచి తీసుకొని ఇలా ముడేస్తే కనకాంబరాలను ఈ కాగడ మళ్ళీ రెండు ఇలా కట్టించుకుంటే చాలా బాగుంటాయండి. ఈ కలర్ కూడాను ఇలా కనకాంబరాలు కూడా మనం ఇలాగే కావాలి అనుకున్నప్పుడు ఇలాగా కట్టుకోవచ్చు. ఇవి తేలిగ్గా ఉంటాయి. ఇలా బంతిపూలు కాగడా మళ్ళీ ఈ రెండు కలిపి కట్టినా చాలా అందంగా ఉంటాయండి. ఇందులో మనం ఈ కనకాంబరాలు కూడా